తుఫాన్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అన్ని రకాల సహాయ పునరావాస చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. మిచాంగ్ తుఫాన్ పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ నెల 4వ తేదీన నెల్లూరు మచిలీపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉందని, అది ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశాలున్నాయని అధికారులు సీఎంకు తెలియజేశారు. తుఫాను పరిస్థితుల నేపథ్యంలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు సర్వసన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. కరెంటు రవాణా వ్యవస్థకు అంతరాయాలు ఏర్పడితే వెంటనే వాటిని పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. తుఫాను ప్రభావం అధికంగా ఉన్న తీరం ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. రక్షిత తాగునీరు, ఆహారం, పాలు శిబిరాల్లో ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు 8 జిల్లాలకు ముందుగా ప్రభుత్వ నిధులు విడుదల చేశారు. తిరుపతి జిల్లాకు 2 కోట్లు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లా, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు 1 కోటి చొప్పున నిధులు విడుదల చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాన్ దృష్ట్యా ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాల సన్నద్ధంగా ఉండాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తుఫాను ముందు జాగ్రత్త చర్యలపై శనివారం విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం సోమవారం నెల్లూరు మచిలీపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అన్నారు. తుఫాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణ, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లోని రానున్న 3 రోజుల్లోని భారీ నుండి అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లోని 1 మాదిరి వర్షాలు పడే అవకాశం ఉన్నాయని తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలిచ్చారు.